నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న సో ఎస్ఎన్ఏ లెటర్లో సందీప్ అనేటువంటి పేరు గల వాళ్ళు సక్సెస్ స్టోరీస్ ఎవరు చేసింది సో ఈరోజు మీకు లెటర్ ఎస్తో ఉండి లెటర్ ఎస్ చాలా మంచి లెటరు మంచి గ్రోత్ ఉన్న లెటరు మంచి స్పిరిచువాలిటీ ఉన్న లెటరు లెటర్ ఎస్కి చాల్డిన్ల సంఖ్యాబలం మూడు పైథాగ్రస్లో సంఖ్యాబలం ఒకటి సో అన్ని మంచి గుణాలు ఉన్న ఎస్లో కూడా ఇబ్బందులు పడే కొన్ని పేర్ల గురించి సో పర్టికులర్ ఈరోజు ప్రోగ్రాంలో సందీప్ అనే పేరు గురించి ఆ అబ్బాయి పడిన ఇబ్బందులు బాధలు అండ్ మనము న్యూమరాలజీ కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతను ఎంత ఆనందంగా ఉన్నాడు అదే మనిషి కరెక్షన్ కాకముందు ఈ జీవితం ఎందుకు ఉల్లి కష్టాలు బాధలు డిప్రెషను సూసైడ్ చేసుకుంటే పోతుందని అనే అనే స్టేజ్కి వచ్చిన సందీప్ పరిరక్షించిన తర్వాత లైఫ్ ఇంత ఆనందంగా ఉంటుందా సో ఇంత హ్యాపీనెస్ ఉంటుందా సో న్యూమరాలజీ అనేది దైవశక్తి అని నమ్మి చాలామంది క్లయింట్స్ని గత నాలుగైదేళ్ళుగా నాకు పంపించడం జరిగింది ఈ సందీప్ సాఫ్ట్వేర్ ఇంజనీరు బెంగళూరులో సో బీటెక్ వరకు బాగా ఇబ్బందులు లేకుండా గడిచిపోయింది లెటర్ ఎస్ అనేది అప్ అండ్ డౌన్ లెటర్ సో బీటెక్ వరకు మంచి అప్పులు ఉన్నాయి జాబ్ మంచి జాబ్ దొరికింది మ్యారేజ్కి అక్కడ ఇబ్బంది వచ్చింది అబ్బాయికి సో తల్లిదండ్రులు చూసిన సంబంధం సో ఈ అబ్బాయి తల్లిదండ్రుల మాటను గౌరవిస్తూ మ్యారేజ్ చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న మూడు నెలల నుంచి ఆ అమ్మాయి నుంచి కొట్లాట్లు సో కొట్లాడడం అమ్మ వెళ్ళిపోవడం మళ్ళీ ఇతను పోయి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళి అడుక్కొని తెచ్చుకోవడము సో ఇలా జరుగుతూ ఉన్నింది సో వన్ ఇయర్ తర్వాత ఆ అమ్మాయి నాకు నువ్వు అక్కర్లేదు నాకు డైవర్స్ కావాలి అని ఆ అమ్మాయి మొండి కూర్చోవడము వీళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కూర్చొని మాట్లాడి ఎంత సజ్జెప్పినా కూడా ఆ అమ్మాయి వినకుండా డైవర్స్ తీసుకోవడము సో వన్ అండ్ హాఫ్ ఇయర్కి అంతా మొత్తం ప్రాసెస్ ఆఫ్ డైవర్స్ అయిపోయి విడాకులు అయిపోయింది సో సందీప్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ మాటలు ఇవన్నీ కూడా ఆయన బాగా గాయపరిచాయి బాగా డిప్రెషన్లోకి వెళ్ళాడు సో ఇది అన్ని పక్కన పెట్టి మళ్ళీ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేసి వర్క్ మీద పెట్టుకొని ఒక వన్ ఇయర్ వాళ్ళ అమ్మ వాళ్ళ పెళ్ళి సంబంధాలు కూడా వినకుండా జాబ్ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు సో వన్ ఇయర్ తర్వాత వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఇష్టపడి ఇతని ప్రపోజ్ చేసి అంటే ఈ అబ్బాయి ఈ అబ్బాయికి డైవర్స్ అయింది అన్నీ అమ్మాయికి తెలుసు తెలిసే ప్రపోజ్ చేయడము ఇతను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చప్పడము పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళైన మొదటి వారం ఉంచే వీళ్ళు కొట్లాటలు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఏమంటే ఎస్ఏఎన్ డిఇఈఈపిలో ఎస్ అంటే మూడు ఏ అంటే ఒకటి ఎన్ అంటే ఐదు ఈ అంటే ఐదు ఈ అంటే ఐదు పి అంటే ఎనిమిది ముప్పై ఒకటో నంబర్ ఈ థర్టీ వన్ నంబరు దూరం నుంచి చూసేటప్పుడు రిలేషన్స్ బాగుంటాయి గంట మాట్లాడుకోబోతే బాగుంటాయి ఒకే దగ్గర ఉన్నప్పుడు థర్టీ వన్ని రిలేషన్ ఫెయిల్యూర్ నంబర్ డెత్ నెంబర్ అంటారు పదమూడైనా థర్టీ వన్ అయినా సేమ్ క్వాలిటీస్ సో బ్రేకింగ్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి సో నేను కొన్ని వందల సందీపులు చూశాను ఇలాంటి ప్రాబ్లంతోనే నైట్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వాట్సప్ పెడతారు రేపు మార్నింగ్ వాయిస్ ఇస్తాను ఎలా ఉంది అన్న ఎలా ఉంది బాగాలేదు బాగాలేదంటేనే నాకు బతకాలని లేదు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మార్నింగ్ నేను చేస్తాను మాట్లాడతాను అపాయింట్మెంట్ తీసుకోండి కరెక్షన్ ఇస్తానని చెప్పడం అట్లా కొన్ని వందల సందీపులకి వాట్సాప్లోనే కౌన్సిలింగ్లు ధైర్యం చెప్పే మాటలు అండ్ అన్నిటికన్నా మంచి మంచి కరెక్షన్ సో ఒకవేళ మీ పేరు కూడా సందీప్ అయితే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్కి పెడితే ఎంత తొందరగా కరెక్షన్ తీసుకోవాలి ఈ సందీప్ అనేది బ్యాడ్ నెంబర్ కొంతమందికి మాత్రమే పడుతుంది సో మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలో మీకు నా అడ్వైసు వాట్సాప్ రూపంలో వస్తుంది నా వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ వాట్సాప్ చేసేటప్పుడు మీ సమస్యలు ఏది పెట్టకండి జస్ట్ మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు ఇంగ్లీష్లో పెట్టండి తెలుగులో పెట్టకండి ఇంగ్లీష్లోట ఎందుకంటే ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ సతీష్ అంటాం ఎస్ఏ టీఐఎస్హెచ్ అవ్వచ్చు ఎస్ఏ టీహెచ్ఐఎస్హెచ్ కావచ్చు ఎస్ఏ టీహెచ్ ఈఈఎస్హెచ్ కావచ్చు ఈ మూడు స్పెల్లింగ్స్ మనం సతీష్నే అంటాం సో ఐ వాంట్ ద స్పెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్ క్లియర్లీ సో ఈ సందీప్ నన్ను కలవడము అతని పేరులో నేను ఒక అక్షరం మార్చాను అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతని పేర్లో ఏడు అక్షరాలు ఉండకూడదు ఇతని పేర్లో ఎనిమిది అక్షరాలు ఉంటేనే బలం సో ఎనిమిది అక్షరాలు అందరికీ పడదు పడిన వాళ్ళకి ఎనిమిది అమృతం సో జో బైడెన్ సో అమెరికా ప్రెసిడెంట్ ఎనభై ఏళ్ళ వయసులో ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు ఎయిట్ లెటర్స్ వల్ల సో కపిల్ దేవ్ చాలా మంచి ప్లేయరు హెరిటేజ్ చంద్రబాబు నడుపుతున్న హెరిటేజ్లో ఎయిట్ లెటర్స్ వల్ల చాలా పాపులర్ అయింది ప్యారడైజ్ మనం ప్యారడైజ్కి వెళ్ళామంటాం కానీ ప్యారడైజ్ బిర్యానీ అని చెప్పం ప్యారడైజ్ ఎయిట్ లెటర్స్ సో ఎయిట్ లెటర్స్లో పేరు కలిసి వచ్చిన వాళ్ళు కోట్లు సంపాదిస్తారు మనశ్శాంతి సంపాదిస్తారు ఎనిమిది అనేది శని రూపం కాదు ఎనిమిదంటే నిజాయితీ ఎనిమిదంటే పట్టుదల ఒక క్రమశిక్షణ సో శని ప్రభావం ఉన్నప్పుడు ఆ మనిషి టైం ప్రకారం పనులు చేస్తాడు ఉదయం నిద్రలేస్తాడు నిజాయితీగా ఉంటాడు సో ఎయిట్ ఈస్ ఫార్ సిన్సియారిటీ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ శని సోడు ఎవరన్నా ఖాళీగా ఉంటే ఇష్టపడ్డాయన పనిచేసే వాళ్ళని దీవిస్తాడు సో ఎయిట్ లెటర్స్లో ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడతారు ఎయిట్లో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు ఎయిట్న పుట్టిన రాజశేఖర్ రెడ్డి గారు ఎయిట్న పుట్టిన రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సీఎం ఆఫ్ తెలంగాణ అదేవిధంగా ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ పుట్టిన వాళ్ళు గొప్ప స్టేజ్కి వెళ్తారు సో సెవెంటీన్త్ నరేంద్ర మోడీ సెవెంటీన్త్ కేసీఆర్ సెవెంటీన్త్ ఎంజిఆర్ సో సెవెంటీన్ పుట్టిన వాళ్ళు ట్వంటీ సిక్స్ పుట్టిన వాళ్ళు ఈ శని ప్రభావం వల్ల దేవతల దీవన్లకి అవుతారు మంచి స్టేజ్కి వెళ్తారు సో సందీప్లో ఎయిట్ లెటర్స్ పెట్టాను నేను అతనికి ఒక మూన్ స్టోను ఒక గోమేదికం క్యాటే సో ఈ మూడు స్టోన్స్ కూడా మనం తిరుపతి కాళాసి దగ్గరలో మన అంజమేడు విలేజ్లో పూజలో పెట్టిన స్టోన్సే తెప్పించుకొని అతను వేసుకోవడం వన్ వీక్ లోపలే తెప్పించుకున్నాడు వేసుకున్నాడు సో ఏ అమ్మాయితో అయితే అని ఇష్టపడి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడో ఆ అమ్మాయి పేరు కరెక్షన్ చేసుకున్నాడు ఇంటి మెయిన్ డోర్కి ఈ స్పెల్లింగ్స్ పెట్టుకొని ఉదయం పట్టు కోర్సు రాయడం మొదలుపెట్టాడు ఆ అమ్మాయి అలిగి వెళ్ళిపోయిన అమ్మాయి మూడు రోజులు ఆ అమ్మాయే తిరిగి వచ్చింది సో జరిగిన దాంట్లో నా తప్పే అనుకుంటున్నాను నేను పొరపాటుని అరిచేశాను సారీ అని చెప్పడము మళ్ళా కలిసిపోయారు ఇప్పుడు నాలుగేళ్ళు అవుతుంది మళ్ళీ ఎలాంటి మనస్పర్ధలు లేవు కొట్లాట్లు లేవు సో బాబు కూడా నేనే పేరు పెట్టాను సో ఫస్ట్ మ్యారేజ్ ప్రాబ్లం వచ్చాక సెకండ్ కూడా ప్రాబ్లం చెప్పకుండా సందీప్ భయపడిపోయాడు నా పేరులో ఏదో ప్రాబ్లం ఉంది దానివల్ల ఇలా అవుతుంది జాబ్లో బాగుంది ఫ్రెండ్స్తో బాగున్నాను సో లెటర్ ఎస్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉన్న లెటరు పర్టికులర్గా అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టే నంబర్ లెటర్ ఎస్ ఎక్కువ భార్యాభర్తల కొట్లాట్లకు రావడం కారణం ఎస్ఏ మీ తప్పేం కాదు మీరు పెట్టుకున్న పేర్లో లోపాలే ఇబ్బంది పెడతాయి ఇక్కడ సందీప్ కూడా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే ఆయన పేరులో ఏడు అక్షరాలు ఉంటే ఇబ్బందులు ఎనిమిదిలో ఉంటే గెలుపు సో ఆ ఎన్ని లెటర్స్లో ఉంటే కాలింగ్ సందీపే మారదు బట్ అదృష్టం మారిపోయింది నేను చెప్పిన లక్కీ స్టోన్స్ మెడలో వేసుకోమన్నా చేతులు అందరు చూస్తారు అందరి చూపు పడినప్పుడు నెగిటివ్ నజర్ ఉంటుంది అది మంచిది కాదు మెడలో డాలర్ రూపంలో వేసుకోండి అంటే పవిత్రమైనది మంగళసూత్రం మెడలో వేసుకున్నట్టు డాలర్స్ మెడలో వేసుకున్నప్పుడు ఆ శక్తి ఒలంతా వెళ్ళి లోపలనే నెగిటివ్ తీసేస్తుంది పక్కన వాళ్ళు మన మీద చెడు అభిప్రాయం తీసేసి మంచి అభిప్రాయం వచ్చేలా చేస్తుంది సో సందీప్ చాలా బాగున్నాడు జాబ్లో ప్రమోషన్ బాబు సో ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్తున్నాడు తలెత్తుకుని వెళ్తున్నాడు సో చాలామందికి ఏమంటే పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ లైట్గా తీసుకుంటారు ఇంట్లో భార్య బాగుంటేనే బయట పనులు చేసుకొని రాగలం ఇంట్లో భార్య కొట్లాడుతుంటే బయట కూడా మనం వర్క్ చర్య చేయలేము సో ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నానన్నా నాలుగేళ్లగా ఎలాంటి ఇబ్బంది లేదు ఇలా కొన్ని వేల సందీపులు నాదర్ కరెక్షన్ తీసుకొని చాలా బాగున్నారు సో ఈ సందీప్ పేరు గల వాళ్ళు ఈ పేరులో ఒక అక్షరం మార్చి మంచి లైఫ్ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అని అంటే నేమ్ కరెక్షన్స్ కోసం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ఒకవేళ మాకు డైరెక్ట్ మీటింగ్ కావాలి అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కి సమాచారం పాలండి థ్యాంక్ యూ